నమస్తే అండి, నేను పద్మజ ఖండవల్లి. మన ఛానల్కి స్వాగతం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. దీన్నే శయన ఏకాదశిని కూడా అంటూ ఉంటారు. మనకి సమ్మర్ అంత ఎక్కువ పండుగలు ఏమి ఉండవండి. చాలా రోజులు గ్యాప్ తర్వాత మనకి మళ్ళీ పండుగల సీజన్ స్టార్ట్ అవుతున్నట్టు అనమాట. మనకు వచ్చే పండుగలో ఫస్ట్ పండుగ ఇది తొలి ఏకాదశి. మా ఈ తొలి ఏకాదశికి మా గోదావరి జిల్లాలో ఎక్కువ మేము పాలతాలికలు చేసుకుంటూ ఉంటామండి ప్రసాదంగా ఫస్ట్ పండుగకి. దీన్నే చాలామంది ఆరిది అని కూడా అంటూ ఉంటారు. నేను ఈరోజు మా ఇంట్లో ప్రసాదంగా ఇది చేసి నైవేద్యం పెడుతున్నాను. ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేయాలని ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ పాలతాలికలకు కావాల్సిన పదార్థాలు గ్లాస్ వరిపిండి అండి. ఇది నేను రెడీమేడ్ పిండే తీసుకున్నాను, తడిపిండి ఏం కాదు, పొడిపిండే. అలాగే 1 లీటర్ పాలు, 2 చెంచాల వరిపిండి అనమాట. ఇది మనం అది ఆ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అవ్వడానికి ఇది మళ్ళీ వాటర్లో కలిపివేయడానికి ఇది 2 చెంచాలు వరిపిండి తీసుకున్నాను, కొంచెం యాలకి పొడి. అలాగే బెల్లం కరిగించి 1 గ్లాస్ పిండికి గ్లాసు బెల్లం అనమాట. అది కొంచెం పాకంలో చేసి పెట్టాను, ఎందుకంటే డైరెక్ట్ బెల్లంలో వేస్తే అందులో ఇసుక మట్టి అన్నీ ఉంటాయి కదా, గడ్డి పరకలు లాంటివని నేను అలా క్లీర్ చేసి పెట్టాను. అలాగే నేతిలో వేయించి తీసిన సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి మొక్కలు అండి. ఇవి పచ్చి కొబ్బరి మొక్కలు అయితేనే ఇందులో బాగుంటాయి. అలాగే కొంచెం నెయ్యి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద గ్లాస్ నీళ్ళు పెట్టానండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం పాకం వేస్తున్నానండి. ఇది బెల్లం పాకం వేసి ఉడకపెట్టడం వల్ల మనకి తాలికలు చప్పగా లేకుండా టేస్ట్ బాగుంటాయి అన్నమాట, ఉడికిన తర్వాత కూడా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండి ఇలా వేస్తూ కలపండి. పిండి మగ్గిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. పక్కన పెట్టి ఇప్పుడు మనం సన్నగా తాలికల్లా చేసుకోవచ్చు. కొంచెం పక్కన పెట్టిన తర్వాత కొంచెం ఇలా మెత్తగా 1 ముద్దలా చేసుకుంటే ఉండలాగా మనకి తాలికలు చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని మీరు ఇలా 1 చేతిలో అయినా అలాగ చేసుకోవచ్చు తాలికలు. మీకు అలాగా కుదరకపోతే ఇలాగా మనం చపాతీలు చేసుకునేది ఉంటుంది కదండి, దాని మీదనే చేసుకోవచ్చు అన్నమాట. సన్నగా ఉంటే బాగుంటాయి. మనం ఇందులో ఉడకబెట్టినప్పుడు కొంచెం నెయ్యి వేసిన వల్ల మనకి అంతలాగా పీటకి అది అంటుకోదు. ఒకవేళ ఎప్పుడైనా అంటుకున్నట్టు అనిపిస్తే పక్కనే కొంచెం వరిపిండి పెట్టుకుని మీరు తాలికలు చేసుకోండి. నాకైతే ఇలా పీట మీద చేసుకుంటే, చపాతీ దాని మీద చేసుకుంటే కంఫర్టబుల్గా అనిపిస్తే అని ఇలా చేస్తానమాట. ఇప్పుడు పిండి అంతా ఇలా సన్నగా తాలికల్లో చేసి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఇలా సన్నగా నేను చపాతీ చేసుకుని దాని మీద సన్నగా చిన్న చిన్న తాలికల్లో చేశానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను పాలు మరగబెట్టాను. పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టి స్టవ్ ఈ తాలికలు ఇందులో వేద్దాం. పెట్టిన తర్వాత కూడా మీరు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టే ఉడకనివ్వండి. అప్పుడు తాలికలు విరిగిపోకుండా వస్తాయన్నమాట. 10 నిమిషాలు ఉడకబెట్టానండి. మనం మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలాగా ఇలా కలుపుకుంటే విరిగిపోకుండా ఉంటాయన్నమాట అవి తాలికలు. ఇప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్నాం కదండి 2 స్పూన్ల వరిపిండి, అందులో కొంచెం వాటర్ కలిపి వేస్తున్నానమాట కొంచెం గట్టిగా రావడానికి కన్సిస్టెన్సీ. 2 చెంచాలు వరిపిండి వాటర్లో వేసి కలిపిన తర్వాత 5 నిమిషాలు ఉంచానండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది మన పాలతాలికలు ఇలా వచ్చాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు కట్టేస్తే సరిపోతుందండి, ఎందుకంటే చల్లారితే కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ నుంచి దింపేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం పాకం ఇందులో వేస్తున్నానండి. అలాగే యాలకపొడి, నేతిలో వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు. రెడీ అయిపోయిందండి మన పాలతాలికల ప్రసాదం. అయిపోయిందండి ప్రసాదం, నేను చేసిన వైద్యం కూడా పెట్టేశాను. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు ఒక రకమైన టేస్ట్ ఉంటుందండి, చల్లారిన తర్వాత ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. మనం తప్పకుండా 2 రకాలుగా టేస్ట్ చేసి చూడవలసిన ఐటమ్ ఇది, చాలా బాగుంటుంది. నేను ఇందులో ఎక్స్ట్రాగా జీడిపప్పు కిస్మిస్ నాకు అలాంటి వేడి ఇష్టం ఉండదండి. నాకు ఒరిజినల్గా పూర్వం నుంచి దీంట్లో పచ్చి కొబ్బరి నేతిలో వేయించి వేసిన ముక్కలే దానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మనం యారి తింటుంటే మధ్య మధ్యలో తాలికలు మెత్త మెత్తగా తగులుతూ ఈ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అమృతం అంటే ఇలాగే ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను అందుకని ఆ ఫ్లేవర్ లైక్ చేస్తాను. మీకు ఇష్టమైతే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు.
ఇదండి రోజు తులకాదశి పండుగ స్పెషల్ రెసిపీ. ఈ తులకాదశి అని కాదండి, మా గోదావరి జిల్లాలో ఏ పండుగ వచ్చినా ఈ ఆరిది అదే పాల పొంగులు చేసుకుంటూనే ఉంటూ ఉంటారు. ఈ రెసిపీ అందరికీ మోస్ట్ కామన్గా తెలిసిన రెసిపీ అండి ఇది. కాకపోతే నేను ఎలా చేస్తున్నానో నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియోలో నేను షేర్ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. నమస్తే.